15/2/2019 శుక్రవారం ఖమ్మం బైపాస్ రోడ్ నందు గల కృష్ణ ఫంక్షన్ హాల్లో ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 16వ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభకు విశిష్ట అతిథులుగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు మరియు ఉపేందర్రెడ్డి గారు, పాలేరు ఎమ్మెల్యే రామన్ నాయక్ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజు గారు, రాష్ట్ర కమిటీ నాయకులు ఈ సమావేశానికి అన్ని మండలాల నుండి మండల కార్యవర్గం సభ్యులను మమేకం చేసి ఈ యొక్క బహిరంగ సభకు తీసుకొస్తారు. ఈ సభలో తీర్మానాలు ఆమోదించబడ్డాయి. మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని గ్రామీణ వైద్యులకి ఏదైతే గుర్తింపు ఇస్తామని చెప్పి ట్రైనింగ్ ఆగిపోయిందో ఈ బడ్జెట్లో బడ్జెట్ కేటాయించి ట్రైనింగ్ని పునరుద్ధరించి ఎగ్జామ్స్ పెట్టి సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి గ్రామీణ వైద్యుల్ని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సంక్షేమం కోసం వారు చేసినటువంటి ప్రయత్నానికి అభినందనలు. వారి యొక్క సంఘానికి ఎంపీ గారు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొంటున్నాం. మరి ప్రతి మండలం నుంచి గ్రామీణ వైద్యులు, కార్యదర్శులు ఉన్నటువంటి సకాలంలో మన ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిన నేను ప్రతి గ్రామీణ వైద్యులను కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. సంఖ్యలో ఆరోగ్యం పాల్గొన్న వారికి విజ్ఞప్తి జిల్లా నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని మండలాల నుంచి మహాసభను గ్రామీణ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గతంలో ఎన్నో రకాలైనటువంటి గ్రామాలలో సదస్సులు నిర్వహించాం. అలాగే గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం యొక్క కోరికలను ప్రభుత్వం తీర్చాలని, ప్రభుత్వం గుర్తించేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆగమని, అలాగే గ్రామీణ వైద్యులకు కూడా ప్రభుత్వం అర్హులైన వారందరికీ కూడా మరి డబుల్ బెడ్రూమ్ పెన్షన్లు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. థ్యాంక్ యూ.